మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుపై కలిగిన భరోసా, ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి ఇచ్చిన నమ్మకం వారిని తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపింది. దీంతో కనీవిని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఆర్ఏవైసులు ముస్లిం మైనారిటీలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం రాత్రి ఉదయగిరిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు భారీగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు సమక్షంలో టీడీపీలో చేరిన ఆరివైసా ముస్లిం మైనారిటీ నాయకులను కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉదయగిరి నియోజకవర్గంలో గతం నుంచి కూడా ఆరివైసులు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ పలువురు వక్తలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బొల్లినేనిని టీడీపీ శ్రేణులు సన్మానించారు. ఈ సందర్భంగా బొల్లినేని రామారావు మాట్లాడుతూ, ఆరివైసులు ముస్లిం మైనారిటీలు ఏకకాలంలో టీడీపీ తీర్థం పుచ్చుకొని సంపూర్ణ మద్దతు తెలియజేయడం శుభ పరిణామమన్నారు. రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరివైస నాయకులు గూడూరు వెంకటేశ్వరరావు, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ రియాజ్, నెల్లూరు పార్లమెంటరీ వాణిజ్య విభాగం అధ్యకులు దర్శి హరికృష్ణ, ఐతా నరేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ చంద్ర మధుసూదన్, ఉదయగిరి మండల పార్టీ అధ్యకులు బయన్న, టీడీపీ యువ నాయకుడు సయ్యిద్దు సజీల్, బొజ్జ నరసింహులు, నల్లిపోగు నరసింహులు, గడియార్చి కరీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీలోకి గూడూరి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో దాదాపుగా 100 కుటుంబాలు 400 మంది వైసీపీ నుంచి స్వచ్ఛందంగా గత 4 రోజుల క్రితం మాతోటి వాళ్ళు మాట్లాడి ఉదయగిరిలో ఉండేటటువంటి ముఖ్యంగా వైశ్య కుటుంబాలు ఎక్కువగా వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఈసారి మేము మద్దతు ఇవ్వాలని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు 23వ తేదీ చాలా మంచి రోజు అని చెప్పేసి వాళ్ళకి కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తూ అదేవిధంగా వయస్సులో ఎప్పుడు కూడా ఎక్కడా కాంట్రవర్సీకి పోకుండా ప్రశాంతమైన జీవితం గడిపించాలనేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి ఆ వయస్సు వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము నేను మా నాయకులు అందరం కూడా వాళ్ళకి పూర్తి సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అయితే ఈరోజు వీళ్ళే కాదు ఇంకా ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు ఏదైతే మనం అభివృద్ధి చేసి చూపించామో దీని అంతటికీ ఆకర్షితులై ఈరోజు 4.5 సంవత్సరమైంది వైసీపీ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఎక్కడ బట్టి నా కేసులు పెట్టడం, కార్యకర్తలను హింసించడం, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం తప్ప మరొక్కటి వాళ్ళకి తెలియదు. ఎక్కడ కూడా అభివృద్ధి ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ చేయటం జరగలేదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా మరీ ముఖ్యంగా ముస్లిమ్స్ కూడా చాలామంది సోదరులు ముస్లిం సోదరులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ అరాచక ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముస్లిం సోదరుల్ని పదే పదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి మీరు కొమ్ము కాశారో ఇంకను వాళ్ళను పక్కన పడేయండి. నేను 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాను ఈరోజు మీరు చూశారో 2-3 నేషనల్ హైవేలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చాం. దాదాపుగా 176 కిలోమీటర్లు ఒక మారుమూల కాన్స్టిట్యూన్సీకి 176 కిలోమీటర్లు నేషనల్ హైవే తీసుకొచ్చినందువల్ల దాదాపుగా ఒక్కొక్క ఎకరానికి మినిమం 20 నుంచి 25 లక్షల రూపాయలు పొలం వాల్యూ పెరిగినందువల్ల ఈరోజు నియోజకవర్గంలో ఉండే 40,000 ఎకరాలకి 20 లక్షలు లెక్కన వేసుకుంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తి విలువ పెరిగింది ఈ నియోజకవర్గంలో. అది అభివృద్ధి అంటే బటన్ నొక్కటాలు. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది.
సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.